వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా ఆసక్తి రేకెత్తించిన ఎపిసోడ్ ఏదైనా ఉంది అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరి మధ్య ఒక ఆసక్తికరమైన ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ సాగింది ఎట్టకేలకు కోర్టు ద్వారా ఆయన విజయం సాధించి ఆయన కుర్చీలో ఆయన కూర్చున్నారు అయితే ఇప్పుడు ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అందుకు సంబంధించి ఒక పక్క ప్లాన్తో సిద్ధంగా ఉన్నారు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు నిమ్మగడ్డ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న అంశం అయితే దీనికి సంబంధించి వైసీపీ నేతలు చెబుతున్నమాట ఆయన పదవీ కాలం కేవలం ఎనిమిది నెలలు మాత్రమే ఉంది ఎనిమిది నెలల్లో ఆయన సాధించేది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని లేదంటే వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ఆయన ఏం సాధించగలరు అనేది ఒక ప్రశ్న అయితే ఏంటి ఆ మాస్టర్ ప్లాన్ అని చూసినప్పుడు ఒకవేళ ఈ ఎనిమిది నెలల్లో మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు కనుక అనివార్యం అయితే ఇప్పటికే గతంలో ఏకగ్రీయమైన స్థానాలు ఏవైతే ఉన్నాయో దాదాపు డెబ్భై నుంచి ఎనభై శాతం ఏకగ్రీయమైన స్థానాలన్నింటినీ కూడా పూర్తిగా రద్దు చేసి మళ్ళీ ఎన్నిక మొదటి నుంచి ప్రారంభించేలాగా ఆ స్థానాలన్నీ పూర్తిగా ఏకగ్రీయమైన స్థానాలన్నీ రద్దు చేసేలాగా ఇప్పుడు నిమ్మగడ్డ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అని ప్రభుత్వం ఒకవేళ దానికి సంబంధించి ప్రశ్నిస్తే కనుక రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకున్నాము రూల్స్ ఫాలో అవుతున్నామని సమాధానం చెప్పాలని ముందుగానే ఒక ప్లాన్ వేసుకున్నారు నిమ్మగడ్డ అదే ఒక అంటే ఆయన మళ్ళీ ఎస్ఈసిగా ఆ స్థానంలో కూర్చున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో దానికి సంబంధించి ఒక టార్గెట్గానే ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి ఈ ఈ ఎన్నికలను రద్దు చేసి ఉప ఎన్ని మళ్ళీ ఎన్నికలు యథాతథంగా మొదటి నుంచే నిర్వహించాలి అనేది ఒక స్కెచ్ వేసినట్లు తెలుస్తుంది అయితే ఈ ఎనిమిది నెలల పదవీ కాలంలో మళ్ళీ ఎన్నికలు వస్తాయా మళ్ళీ ఎన్ని ఎన్నికలు కంటిన్యూ చేస్తారా కోవిడ్ నైన్టీన్ కారణంగానే ఎన్నికలు వాయిదా వేశారు మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు జరపడం అంటే అంత ఆశాభాష వ్యవహారం కాదు ఒకవేళ ఇప్పుడు ఈ లోపల వ్యాక్సిన్ వచ్చేస్తుందా ఈ పరిస్థితి యధాస్థితికి వస్తుందా వస్తే కదా ఎన్నికలు నిర్వహించాల్సిన సమయం అని కూడా వైసీపీ నేతలు చూస్తున్న పరిస్థితి సో మొత్తం మీద ఒక రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు ఒక పక్కా ప్లాన్తో సిద్ధంగా ఉన్నారు నిమ్మగడ్డ అనేది ఒక ప్రచారం జరుగుతుంది అందుకు సంబంధించి ధీటుగా ఎదుర్కొనేందుకు కూడా వైసీపీ ప్రభుత్వం ఉంది అనేది కూడా మరోవైపు నుంచి జరుగుతుంది ప్రచారం చూద్దాం ఎవరు ఎవరికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు ఎవరు ఎవరిని టార్గెట్ చేస్తారు అసలు ఈ రాజకీయ రచ్చలు ఈ రాజకీయ గందరగోళంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక ఎలక్షనర్ ఎలక్షన్ కమిషనర్గా ఒక ఒక బాధ్యతాయుధమైన పదవిలో ఉన్న ఆయన ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే అంత సాహసం చేస్తారా ఏంటనేది కూడా వేచి చూడాల్సిన అంశం అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి